Good news, Hyderabad ORR ki Ati Cheruvulo Villas, APR Projects. Namaskaram Shri Acharanand Krishnaswamy garu. Namaskaram andi. Indulo ye subject cheptunnaru. Oka scientist unnadu. Aa scientist parishadhana chestunnadu, baga parishadhana chestunnadu. చేస్తూ ఆ పరిశోధనలో చాలా తీవ్రమైన కృషి చేశాడు ఆయన. ఒకరోజు ఏమైపోయింది, చాలా అలసిపోయినాడు ఆయన. అలసిపోయి ల్యాబొరేటరీ మూసేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి బాగా టైర్డ్ అయిపోయినాడు, పడుకున్నాడు. ఆ తెల్లారు మళ్ళీ ఫ్రెష్గా అయిపోయి ల్యాబ్కి వచ్చాడు. వచ్చేసరికంటే అక్కడ ఒక కెమికల్ ఏదైతుందో దాని మీద మూత తీసింది ఉంది. ఆయన వెళ్ళేప్పుడు పెట్టడం మర్చిపోయాడు నైట్. అది దాన్ని తీసేసి ఒక కొత్త రకమైనటువంటి ఔషధాన్ని కనిపెట్టాడు. దాన్ని అది మనకు పెన్సిలిన్గా ఉపయోగపడింది. కనిపెట్టిన ఆయన పేరు అలెగ్జాండర్ ఫెమిలా. ఆయన దాన్ని కనిపెట్టడం జరిగింది. ఎప్పుడు అది దేశ వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. పెన్సిలిన్ అనేది అప్పట్లో చాలా ఉపయోగపడింది. ఆయన కనిపెట్టలేదు దాన్ని. అవును, అనుకోకుండా జరిగింది. అనుకోకుండా అలా ఇలా జరిగింది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలు నేను అనుకోలేదు, అనుకోకుండా ఇలా జరిగిందని మనం చెప్తాం, అవునా కదా? అది ఎలా జరిగింది, ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మన సబ్జెక్ట్లో మనం ఏమైతే అనుకుంటామో అదే జరగాలి కదా. మన సబ్జెక్ట్లో ఒక డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు రావాలి, ఇంకేదైనా ఆలోచిస్తే అది రావాలి. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరిగింది. అది అసలు ఆ ఊహ కూడా లేదు, ఎలా జరిగింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే, చాలా మట్టుకి మనం కాన్షియస్ మైండ్తో పనిచేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీకు కోరిన కోరికలు ఏవైతే వాటిని తీరుస్తుంది. ఇది కాకుండా సూపర్ కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది. మనం దీన్ని స్పెషల్ క్లాస్లో దీని మీద సబ్జెక్ట్ ఉంటుంది. సూపర్ కాన్షియస్ మైండ్ మీద మనకు స్పెషల్ క్లాస్లో దాదాపు 2 గంటల సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, సూపర్ కాన్షియస్ మైండ్లో మీకు లార్జ్ హ్యూజ్ అమౌంట్ కానీ పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోవాలి, ఓకేనా? అవి ఎలా ఉంటాయంటే, మీకు తెలియకుండా ఎప్పుడో ఒకసారి దాన్ని అనేస్తారు, దాన్ని మర్చిపోతారు మీరు. అది సూపర్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. సూపర్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, దానిపైన అది వర్కౌట్ చేస్తూ ఉంటుంది, కానీ మీకు తెలియదు. అనుకోని పరిస్థితుల్లో కానీ లేకపోతే అనుకోని సమయంలో అది బయటపడుతుంది. నేను అసలు ఊహించలేదు, దీని గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఇది ఎలా వచ్చింది, అనుకోకుండా జరిగిందని మీరు అంటారు. కానీ దాని మూలాలు ఎప్పుడైతే బీజం పడింది అనేది ఒక్కసారి కనుక మీరు వెనక్కి వెళ్తే ఎప్పుడో ఒకసారి మీరు అది అనుకుంటారు అనమాట. ఇక్కడ సైంటిఫిక్ విషయంలో ఏం జరిగిందంటే, ఆయన ఒక గొప్ప ఆవిష్కరణ చేయాలనుకున్నాడు. ఆయన గొప్ప ఆవిష్కరణ చేయాలనుకున్నాడు. ఇప్పుడు సైంటిస్టులు కానీ వీళ్ళందరూ పరిశోధకులు ఏం చేస్తారు, మానవాళికి పాటు లోక కళ్యాణం కోసం ఏదైనా గొప్ప చేయాలి. ఆయన పరిశోధన ఆయన చేస్తున్నాడు. ఇది చేయాలని ఒక రూల్ ఏం లేదు, రీసెర్చ్ చేస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ఆయన సూపర్ కాన్షియస్ మైండ్లో ఏముందంటే, ఒక గొప్ప ఆవిష్కరణ జరగాలి. చేస్తున్నప్పుడు అనుకుంటాం కదా మనం, నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ కూడా అది ఎలా ఉండాలంటే ఒక గొప్ప ఆవిష్కరణగా ఉండాలి అనేది తనకు తెలియకుండా తన సబ్ కాన్షియస్ ద్వారా సూపర్ కాన్షియస్ మైండ్కి కాషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి తెలియదు. అది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, ఏదైనా ఆలోచిస్తే మనకు అవసరాల నిమిత్తమే మనం ఆలోచిస్తాం. ప్రతిదీ కూడా మనం అవసరాల నిమిత్తమే ఆలోచిస్తాం. అవసరాల నిమిత్తం ఆలోచించినప్పుడు ఏమవుతుంది, అంతవరకు మాత్రమే మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కానీ ఒక్కోసారి మీరు ఊహించకుండా ఏదైతే ఇన్నర్ మైండ్లో ఎప్పుడైతే పెద్ద పిక్చర్ ఇస్తారో అది మీ యొక్క సూపర్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. అది మీకు తెలియదు. అది అనుకోని పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో మనం కూడా ఒక పెద్ద భవంతి చూసినప్పుడు, ఆహా ఇదంతా బాగుందిరా, ఇలాంటిది నాకుంటే బాగుంది, అది చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్తో కూడుకుంది, పెద్ద కోరిక. అది అది మీ సూపర్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ భవంతి నీకు రాకపోయినా సరే అలాంటి భవంతిలో నివసించే అవకాశాలు ఇస్తుంది. అది అలాంటి భవంతిలో నివసించే అవకాశాలు ఇస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, జ్యోతిష్యరీత్యా ఒక 2 ఉదాహరణలు. ఒకటి వాహనయోగం ఉందని చెప్తారు మనకి. వాహనయోగం ఉందని చెప్తారు. వాహనయోగం అంటే మనమే డబ్బు పెట్టుకొని వాహనం నడిపేయాలనేం లేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. ఇక్కడ వాహనయోగం 3 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఏం పని ఉండదు, పొద్దుగా నేను బండి మీద వేసుకొని తిప్పుతూ ఉంటాడు. వాడు బండి ఇది కాదు, ఆ ఫ్రెండ్ పని మీద ఎప్పుడు ఇద్దరు కలిసి బండి మీద తిరుగుతారు, అది వాహనయోగం. ఓకే. 2, సొంత బండి కొనుక్కోవడం. ఓకే, మూడోది ఏంటంటే కంపెనీ నుంచి ఒక బండి ఆఫర్ చేయడం, మూడు కూడా వాహనయోగం కిందనే వస్తాయి. అలా మీరు కోరుకున్నటువంటి పెద్ద పెద్ద కోరికలు ఏవైతున్నాయో అది మీరే దాన్ని సొంతం చేసుకోవాలి, కొనాలని రూల్ ఏం లేదు. అలాంటి కోరికలకు సంబంధించి మీకు ఆఫర్ వచ్చేసి అక్కడ అవన్నీ అనుభవించడం జరుగుతుంది. ఇదంతా ఎక్కడ ఉంటాయంటే మనకి సూప్రో కాన్షియస్ మైండ్లో ఉంటుంది. కాబట్టి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయన ఎక్కడ కూడా నేను ఈ పరిస్థితిని కనుక్కుంటాను అనుకోలేదు. ఆయన అర్థమైందా, ఆయన పరిశోధనలో ఉన్న బలంగా ఒక పెద్దగా ఒక ఆవిష్కరణ జరగాలి, లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అని ఎప్పుడైతే ఆ తన మనసు అంతర్లీనంగా ఎప్పుడైతే పదే పదే చెప్పిందో ఆ సబ్కాన్షియస్ మైండ్ నుంచి సూప్రో కాన్షియస్ మైండ్కి క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి మనకు తెలియకుండా. కాబట్టి ఒకటి చేతన మనసు, రెండు సుప్త చేతన మనసు. సుప్త చేతన మనసులోనే గుప్తంగా ఉండేది మనకి సూప్రో కాన్షియస్ మైండ్, అలాని సృజన చేతనం అంటాం మనం. ఈ సృజన చేతనం అనే దాంట్లో మనం ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్గా పెద్ద హ్యూజ్ అమౌంట్ కానీ పెద్ద పెద్ద కోరికలు పెట్టే ప్రయత్నం చేయండి. దీని గురించి మనకు స్పెషల్ క్లాస్లో ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుందండి, దాన్ని మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే నేను చెప్తున్నాను కదా, అవసర నిమిత్తమే కోరికలు కోరుకుంటున్నారు. అది కాదు, మన సబ్జెక్టులో డబ్బు, సంపద, ఐశ్వర్యంలో అవసర నిమిత్తం కంటే మించి దాటుతలేరు ఎవరు కూడా. అవునండి, నాకు ఇల్లు, బంగ్లా, కారు అది కాదు. అలా అనుకుంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు అలా అనుకోలేదు కదా. కాబట్టి అది ఎందుకు సాధ్యమవుతలేదు, ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసామని ఎందుకు సాధ్యమవుతలేదు, అది ఎలా సాధ్యమవుతుంది, సూప్రో కాన్షియస్ మైండ్ మనం ఎలా యూజ్ చేయాలనేది మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా సార్. సో యూనివర్స్కి మనం ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ లేదంటే జనాలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలనుకుంటే ఆటోమేటిక్గా అది పెద్ద మొత్తంలో మీరు ఎప్పుడు నిరంతరం ఆలోచించడం, లేదా ఎప్పుడో ఒకసారి మీ ఆలోచనలో ఒక పెద్ద ఆలోచన రావడం, ఒక గొప్ప ఆలోచన రావడం, అది అచ్చి ఆగిపోవడం, అది కాలిపోదు ఎప్పుడు కూడా. ప్రతి ఆలోచన విశ్వం తీసుకుంటుంది, మీ ప్రతి మాట విశ్వం తీసుకుంటుంది. ఎన్నోసార్లు ఆయాం అన్న తర్వాత మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా విశ్వం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్త మాట్లాడాలని చెప్పాను. ఎందుకంటే మీరు నెగిటివ్ అయితే నెగిటివ్ అంటేది, పాజిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది అది. కాబట్టి ఏదైతే మీరు అనుకోకుండా ఏదైనా సందర్భాన్ని చూసి ఏదైనా అనుకున్నారో అది మీరు బయటకు అనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఒక మైండ్లో వచ్చిందంటే అది వెళ్ళి డైరెక్ట్ సూపర్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. ఆ సమయం సందర్భం వచ్చి మీకు ఆ వాల్యూ తీసుకొచ్చి అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అది పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద కోరికలు ఏమైనా సరే సూపర్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. మామూలు కోరికలన్నీ మనకు సబ్ కాన్షియస్ మైండ్తో రన్ అయిపోతాయి, ఏదంటే అది అయిపోతాయి. అంటే ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, అంత పెద్ద వాటికి ఎందుకు భయపడుతున్నారు, దీంతో ఎందుకు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు, అది ఎలా పోవాలనేది మనం చెప్తాం. అది దానికోసం అది. డెఫినెట్గా సార్, చాలా మంచి సబ్జెక్ట్, చాలా మంచి మాట, చాలామందికి ఉపయోగపడే విధంగా. కొంతమంది ఆలోచనలు ఒక చోట మాత్రమే ఆగిపోయి ఉంటాయి, అది దాటి మించి దాటి వెళ్ళాలి అని. బియాండ్ దట్, అవును, బియాండ్ దట్ థాట్స్ చాలా యూజ్గా ఉండాలి. అవును, సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అనుకున్నది జరుగుతుంది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.